ఈ బురద నాకు ఎక్కడ అంటుతుందో అనేటువంటి భయంతోటి తప్పు చేసిన వాడి వెనకాల తిరగడానికి భయపడతారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వెనకార వేల మంది లక్షల మంది దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల గురించి నేను మాట్లాడడంలా హైదరాబాద్ అయిపోయింది చెన్నై అయిపోయింది బెంగళూరు అయిపోయింది రాష్ట్రాలు అయిపోయినాయి దేశాల వ్యాప్తంగా ఆయనకి మద్దతు పలుకుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు ఇందులో అవినీతి జరగలేదు ఇది అక్రమంగా పెట్టినటువంటి కేసు అనేటువంటిది నమ్ముతున్నారు అనేటువంటిది కాబట్టి ఈ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఈ సంఘటనతో మరింత దృఢంగా తయారైంది మరింత దృఢనిశ్చయంతో ముందుకు పోతుంది మరింత బలంగా ఎన్నికల్లో పోరాడుతుంది ఈ వైఎస్ఆర్సీపీని తుదముట్టించడం ఈ ఎన్నికల్లో సత్యం అనేటువంటి చెప్పదలుచుకున్నాం థాంక్యూ ఏపీ నీడ్స్ జగన్ అని అంటున్నారు అదేమన్నా చంద్రబాబు గారితో మాట్లాడారు ఆయనతో మాట్లాడలేదు వైఏపీ నీడ్స్ జగన్ అంటే పోలవరాన్ని ముంచేసినందుకు పరిశ్రమల్ని తరిమేసినందుకు యువతకు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయనందుకు రైతుల్ని మట్టిలో కలిపేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ నిర్లక్ష్యం చేసినందుకు వై ఆయనే చెప్పుకుంటున్నాడు ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదు అనేటువంటిది ఆయనే చెప్పుకుంటున్నాడు ప్రజలు ఇవాళ ఏపీ హేట్స్ జగన్ అనేటువంటిది చెప్పుకుంటున్నారు సో మీరు అడిగిన ప్రశ్న వై అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి ఆయనకే అనుమానం వచ్చింది వై ఏపీ నీడ్ జగన్ అంటే ఇన్ని ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుకు పెట్రోల్ డీజిల్ పెరిగినందుకు ఇవన్నింటికీ కారణంలో వై ఏపీ డజన్ నీడ్ వై ఏపీ డజన్ నీడ్ జగన్ అనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు దాని మీద పెద్ద చర్చ రాలేదు ఎస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తుందో చూస్తున్నారు అందరినీ బిజీగా పెట్టాలనుకుంటున్నారు ప్రతి నాయకుడిని కేసుల రూపంలోనూ ఇంకోటి వాళ్ళకి నిజాలు కేసు ఏమో అవుతుందని కాదు బిజీగా పెట్టాలి వీళ్ళ అటెన్షన్ డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచన మాత్రమే చాలా అమాయకుడు ఆయన అట్లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఎట్లా కొనసాగుతాడు రాష్ట్రంలో ఇంత ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నిర్ణయం ఆయనకు జరిగితే తెలియదు అని అంటే నమ్మడానికి రాష్ట్రంలో పుట్టిన చంటి బిడ్డలు కూడా సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే స్కూల్లో వేసుకుని నిక్కరేసుకునేటువంటి కుర్రాడు కూడా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో చేశాడు అని మరి అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు అని అంటే నమ్మాలి కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు బలం ఏంటో తెలుసు లోపలున్నా కూడా ఆయన ఈ రాష్ట్రాన్ని నడిపించగలడు అని నమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి లోపలున్నా బయట ఉన్నా తేడా ఉండదు అని అంటే ఆయన భయంతో చెప్పినటువంటి మాటలు చంద్రబాబు లోపల నుంచి కూడా నడిపించగలడు పార్టీని అనేటువంటి నమ్మకం భయం ఆయనకుంది పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన్ని ప్రజల్లో ఆయనకు వస్తున్నటువంటి అభిమానాన్ని చూసి వాళ్ళకి భయంతో నైతికంగా ఆయన మీద మానసిక దాడిని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎవరంటే భయం అనేది అంటే అర్థమవుతుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ జపం ఏంటి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ దీన్ని చూస్తే ఎవరికి చెమటలు పడుతున్నాయి ఎవరికి వణుకు మొదలైంది వాళ్ళకే థ్యాంక్ యూ మా అన్నయ్య గారు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దాన్ని పరిగణిస్తుంది ఎందుకనంటే ఈ కేంద్ర కారాగారం అనేటువంటిది అందరూ ఉన్నారు ఇక్కడ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఉన్నారు నక్సలైట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎర్రచందనం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నింటి నేపథ్యంలో ఆయన భద్రత పట్ల తెలుగుదేశం పార్టీకి మొత్తం కూడా ఉంది దానికి తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము ఇక్కడ కోరుతాం కేంద్రాన్ని కూడా కోరదలుచుకున్నాం రేపు కోర్టును కూడా కోరుతాం థ్యాంక్ యూ.